అందరికీ నమస్కారం మనం ఇంతకుముందు వీడియోలో విజన్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం ఈ వీడియోలో గ్రామ సంఘం స్థాయిలో విజన్ బిల్డింగ్ అనేటువంటి కార్యక్రమం ఎలా చేయాలి అనేది మనం చర్చ చేసుకుంటాం ఓకే సో ఈ వీడియోలో పొందుపరిచిన విధంగా చెప్పే పోయే విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా విని సీసీలు వివోఏలు వివో అధ్యక్ష కార్యదర్శులు మరియు సిబిఓ ఆడిటర్లు ఏపీఎంలు గ్రామైక్య సంఘం స్థాయిలో విలేజ్ వివో విజన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని కనుక సరిగ్గా చేసినట్టయితే మండల సమాఖ్య స్థాయిలో మనం చేసుకోబోయేటువంటి ఎంఎస్ విజన్ బిల్డింగ్ కార్యక్రమం అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వివోఏలు సీసీలు ఏపీఎంలు ఈ ఈ ఈ వీడియోను జాగ్రత్తగా వింటారని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను సో మీకు తెలుసు మనం రెండు రోజుల పాటు విఓఏలని వివో అధ్యక్షులు కార్యదర్శులని మండల సమాఖ్య స్థాయికి పిలిచి విజన్ బిల్డింగ్ గురించి రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి విజన్ బిల్డింగ్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత వాళ్ళు గ్రామ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది ఆ గ్రామైక్య సంఘ స్థాయిలో మనం రెండు దశలలో ఈ విజన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేసుకుంటాం ఒకటి ఒకరోజు మొదటి రోజు ఒక రోజు చేసే కార్యక్రమం తదనంతరం అన్ని సంఘాల స్థాయిలో విజన్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత విజన్ కార్యక్రమం తయారైన తర్వాత తిరిగి సంఘాల ప్రతినిధులను మళ్ళీ పిలుచుకొని ఒకటి లేదా రెండు రోజుల పాటు అక్కడ ఆ గ్రామైక్య సంఘంలో ఉండబడినటువంటి సంఘాల సంఖ్యను పట్టి అవసరమైతే రెండు రోజుల పాటు మనం రెండవ దశ విజన్ బిల్డింగ్ వివో స్థాయిలో చేస్తాం దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటవ దశలో ఏం చేస్తాం మనం నిర్ణయించుకున్న రోజు అంటే ఏ డేట్ రోజు అయితే మీరు నిర్ణయించుకున్నారు ఇది ఎప్పుడు నిర్ణయించుకుంటారు మీరు మీ గ్రామైక్య సంఘం స్థాయిలో ఏ రోజు నుండి ఏ రోజు వరకు విజన్ బిల్డింగ్ జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఆల్రెడీ మండల సమాఖ్యలో రెండు రోజులు జరిగినటువంటి కార్యక్రమ సందర్భంగా ఒక డేట్ ఇచ్చుకొని ఉంటారు ఆ డేట్ రోజున ప్రతి ఎస్ఎస్జీ నుండి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధుల చొప్పున సమావేశానికి హాజరయ్యేటట్టుగా చూడాలి అంటే ఒక ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి విజన్ బిరింగ్ కొరకు వివో యొక్క రెగ్యులర్గా జరిగే మీటింగ్ కోసం మనం వెయిట్ చేయకూడదు సమయం అనేది తక్కువగా ఉంది కాబట్టి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం ఆ సమావేశానికి ప్రతి గ్రూపు నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కువ మంది వచ్చిన నష్టం లేదు కానీ తప్పకుండా ఇద్దరు ముగ్గురు సభ్యులు వచ్చేటట్టుగా చూసుకోండి నెంబర్ వన్ అన్ని సంఘాల ప్రతినిధుల హాజరు నిర్ధారించుకున్న తర్వాత ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించండి అంటే ఏ ఒక్క ఎస్ఏజీ నుంచి కూడా ప్రతినిధులు లేకుండా మనం చేయకూడదు అంటే వందకు వంద శాతం అంటే ప్రతి గ్రూప్ నుంచి కూడా ప్రతినిధులు ఇద్దరు లేదా ముగ్గురు ఇంకా అంతకు మించి ప్రతినిధులు ఉన్నారు అనేది మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభంలోనే నిర్ధారించుకోవాలి ఎవరైనా కనుక హాజరు కాకపోతే వాళ్ళకి సమాచారం అందించి ఆ సంఘ ప్రతినిధులు హాజరయ్యేటట్టుగా చూసుకోవడం అనేది మన బాధ్యత ఎందుకంటే అన్ని సంఘాల యొక్క భాగస్వామ్యంతో మనం ఈ యొక్క వివో స్థాయి విజన్ బిల్డింగ్ కార్యక్రమం చేయాలి కాబట్టి అన్ని సంఘాల యొక్క హాజరు తప్పనిసరి ప్రార్థనా గీతం యొక్క సారాంశము చర్చించి గుర్తు చేయాలి అందరు వచ్చారని మనం కనుక నిర్ధారించుకున్నాం కదా నిర్ధారించుకున్న తర్వాత ఒకసారి అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సంఘ సభ్యులు మీ అందరికీ తెలుసు వివో సభ్యులందరూ కూడా మన జీవితాన వెలుగుందనేటువంటి ప్రార్థనా గీతాన్ని కొంచెం గట్టిగా చక్కగా ఆలపించేటట్టుగా చేయాలి అది ఆలపించిన తర్వాత ఆ గీతంలో ఉన్నటువంటి సారాంశాన్ని సిసి గారు లేదా ఏపీఎం లేదా సిబి వాలిటర్ గారు ఎవరైతే అక్కడ ఫెసిలిటేటర్ వచ్చారో వారు వాళ్ళకి గుర్తు చేయాలి ఎందుకు అంటే చాలా అర్థం దాంట్లో ఉంది ఆ అర్థాన్ని ఒక్కసారి వాళ్ళకి పునరావలోకనం పునచ్చరణ స ప్రతి సభ్యురాలికి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ తర్వాత సంఘాల వారీగా హాజరైన ప్రతినిధుల యొక్క పరిచయాలు జరిపించాలి సో ఒక్కొక్క సభ్య ఏ సంఘం నుంచి ఎంతమంది వచ్చారు వాళ్ళ పేరు ఏంటి అనేది కొద్దిగా సమయం తీసుకున్నప్పటికి కూడా తప్పకుండా ఎవరెవరు వచ్చారు అనేది వాళ్ళ వాళ్ళ పరిచయాలను మనం ఇక్కడ చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఒక్కసారి ప్రార్థన గీతం పాడుకోవడం జరిగింది తర్వాత హాజరు తీసుకోవడం జరిగింది ఎన్ని సంఘాలు చింతమంది వచ్చారో తర్వాత అందరి యొక్క పరిచయాలను కూడా తీసుకోవడం జరిగింది ప్రార్థన గీతం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవడం జరిగిన తర్వాత ఒక వాతావరణ నిర్మాణం అనేది అక్కడ జరుగుతున్నది ఈ వాతావరణ నిర్మాణంలో కోసమే ఈ అంశాలన్నీ చెప్పడం జరిగింది అలా జరిగిన తర్వాత ఇప్పుడు గతానికి ఇప్పటికీ అంటే నాడు నేడు అనే ఒక మాట పెట్టడం జరిగింది కానీ నాడు నేడుపై చర్చ అంటే గ్రామంలో ఎస్హెచ్జీలు లేనప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రతి గ్రామంలో కూడా మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారం సుమారుగా రెండు వేల కంటే ముందు కొన్ని గ్రామాల్లో ప్రారంభమైన ఎస్ఎస్జీలు కొన్ని సంఘాలు రెండు వేల తర్వాత కూడా ప్రారంభమై ఉంటాయి ఏమైదేమైనా రెండు వేల మూడు రెండు మూడు సంవత్సరాల వరకు ఈ యొక్క సంఘాల యొక్క ప్రారంభం అనేది జరిగింది కాబట్టి ఈ సంఘాలు లేకముందు అంటే సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలకి ముందర ఆ గ్రామంలో యొక్క మహిళల యొక్క పరిస్థితులు కావచ్చు గ్రామం యొక్క రూపురేఖలు కావచ్చు గ్రామంలో ఉండేటువంటి రకరకాల అంశాలు కావచ్చు ఎలా ఉండేవి అనే ఒక జనరల్ ప్రశ్న వేసి సాధారణ ప్రశ్న వేసి సభ్యుల నుంచి చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ఒక్కొక్కరిగా కొద్దిగా ఉత్సాహం ఉన్న వాళ్ళని యాక్టివ్గా ఉన్న వాళ్ళతో ముందు మాట్లాడచ్చి తర్వాత ఒక్కరొక్కరుగా మంది భాగస్వామ్యం అన్ని ప్రాంతాల నుంచి భాగస్వామ్యం వచ్చేటట్టు అన్ని వాడల నుంచి భాగస్వామ్యం వచ్చేటట్టుగా అన్ని వర్గాల నుంచి భాగస్వామ్యం వచ్చేటట్టుగా మనం ఆ సభ్యులను మోటివేట్ చేస్తూ వాళ్ళతో ఈ నాడు నేడుపై చర్చ అంటే సంఘాలు లేనప్పటి పరిస్థితులకి సంఘాలు వచ్చినప్పటి పరిస్థితులకి ఈ యొక్క స్పష్టమైనటువంటి తేడా వాళ్ళు గుర్తించేటట్టుగా చర్చ అనేది చేయాలి ఆ చర్చ చేసిన తర్వాత ఎప్పుడైతే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో ఆ మాట్లాడే అంశాలను వీలైతే అక్కడ ఒక చార్ట్స్ చార్ట్ పెట్టి గతంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక ఒక ఒకవైపు రాయడం తర్వాత ఇంకొక చార్టులో ప్రస్తుత పరిస్థితులు ఇంకో చార్ట్లో రాయడం ఈ రెండు పనులు చేయాలి అది అందరు చూసేటట్టుగా ఆ చార్ట్లు కనబడేటట్టుగా మనం పెట్టాలి బ్లాక్ బోర్డు లేదా వైట్ బోర్డు అందుబాటులో ఉంటే వాటిని వాడుకోండి లేదంటే బ్రౌన్ షీట్స్ పెట్టుకొని మీరు గత పరిస్థితులన్నీ కూడా మీరు రికార్డ్ చేయించండి గత పరిస్థితుల్లో ఏమో అంశాలు వస్తాయో మీ అందరికీ తెలుసు మహిళలకు చాలా భయం ఉండేది మహిళలు బయటకు రావడం చాలా కష్టంగా ఉండేది మహిళలు సంఘాల్లో చేరుకోవడానికి పురుషుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యేది మహిళలు మీటింగ్లో పోతామంటే చాలా కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి పొదుపు చేయాలంటే కూడా చాలా అనుమానాలు ఉన్నాయి తర్వాత మహిళలు ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి సరే మహిళలు ఎప్పుడు బ్యాంకుకు పోయినటువంటి సందర్భాలు లేవు మహిళలు గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ మహిళలు ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఇలా నేను చెప్పిన కొన్ని ఉదాహరణకు కానీ రకరకాలైనటువంటి ఇట్లాంటి అంశాలు మనకి గత పరిస్థితులలో భాగంగా నాటి పరిస్థితుల్లో భాగంగా వస్తాయి అవన్నీ కూడా మీరు వాళ్ళు చెప్పిన వాటి ప్రతి సబురాలు యొక్క అనుభవాన్ని వాళ్ళు చెప్పిన పాయింట్ను గౌరవిస్తూ ఒక ఒకవైపు నాటి పరిస్థితులలో మీరు నాటి అంటే సంఘాలకు ముందు పరిస్థితి అని హెడ్డింగ్ పెట్టండి సంఘాలకి ముందు పరిస్థితి అని హెడ్డింగ్ పెట్టి దాంట్లో వాళ్ళు చెప్తున్న పాయింట్లు పది పదిహేను ఇరవై కొంతమంది చెప్పినవి చెప్పొచ్చు డూప్లికేట్ కనుక చెప్పిన పాయింట్ చెప్పినట్టయితే విని ఊరుకోండి కొత్త పాయింట్స్ వచ్చినట్టయితే మీరు రాస్తూ పోండి ఒక పది ఇరవై పాయింట్లు మీరు వచ్చే వరకు వాళ్ళందరితోటి మాట్లాడించండి నాడు అప్పు పుట్టని పరిస్థితి నేడు అప్పు ఎంతైనా పుట్టే పరిస్థితి నాడు భర్తలకి చేయి జాపే పరిస్థితి నేడు అట్లా మీరు ఆ ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు స్వా మహిళలకు స్వాతంత్రానికి సంబంధించిన పరిస్థితులు వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఆరోగ్యాలు భోజనము ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇలా టీవీ కావచ్చు రేడియో కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు ఇలా అన్ని అంశాలు దయచేసి ఈ అన్ని అంశాలు వాళ్ళు వచ్చేటట్టుగా ఫెసిలిటేట్ చేస్తూ నాటి పరిస్థితులు ముందు రాయించండి ఎప్పుడైతే మీరు నాటి పరిస్థితులు రాయించగలిగారు సక్సెస్ఫుల్గా మీరు నేటి పరిస్థితులు చార్ట్ పెట్టి మీరు ఆటోమేటిక్గా ఆ పరిస్థితులు ఏం మార్పు వచ్చిందో మీరు రాయొచ్చు ఈ నేడు ప్రతి మహిళకు పొదుపు పొదుపు సంఘంలో చేరుకున్నది వంద శాతం మహిళలు పొదుపు సంఘాల్లో చేరుకున్నారు తర్వాత భర్తలు ఈరోజు ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు సంఘాల మీటింగ్లకి అబ్జెక్షన్ చెప్పట్లేదు అదేవిధంగా బ్యాంకులకు వెళ్తున్నారు ప్రతి ఒక్క సభ్యులకు బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి రకరకాలుగా వచ్చినటువంటి మార్పులన్నీ కూడా ఇక్కడ వస్తాయి మీరు ఈ రెండు పనులు కనుక సమర్థవంతంగా చేసినట్టయితే ఒక మొదటి మెట్టును మీరు ఎక్కినట్టు ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉన్న తారతమ్యాన్ని మహిళలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మరి సంఘాలు పెట్టక ముందుకు మన పరిస్థితులు అలా ఉన్నాయి సంఘాలు పెట్టిన తర్వాత మేము యొక్క పరిస్థితులు ఈ రకంగా మార్పు చెందినాయి ఈ మార్పు మంచి మార్పేనా కాదా ఈ సంఘాలు లేదా గ్రామైక్య సంఘాలు సంఘం అనేది మన మహిళలకు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి ఈ గ్రామానికి ఏదైనా ఉపయోగం జరిగిందా జరగలేదా మరి మీరు చెబుతున్న దాని ప్రకారం చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఈ గతానికంటే వర్తమానం బాగుందా లేదా ఈ బాగుంది అనే పనిలో మరి సంఘాల పాత్ర గ్రామ సంఘం యొక్క పాత్ర ఎంత ఉన్నది అనేదాన్ని వాళ్లకు స్పష్టంగా మీరు అర్థం చేయించండి వాళ్ళకు ఒక్కసారి అర్థం చేసిన తర్వాత ఎప్పుడైతే సంఘం యొక్క పనిని గ్రామ సంఘం యొక్క పనిని వాళ్ళు గుర్తించిన తర్వాత మరి బాగుంది గతానికంటే వర్తమానం బాగుంది ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి కానీ మరి భవిష్యత్ ఏమిటి మన భవిష్యత్ ఏమిటి అని ఒక ప్రశ్నను మీరు వాళ్ళందరి ముందట పెద్ద గ్రూపులోనే అడగండి అడిగినప్పుడు బహుశా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి కావచ్చు ఒకరిద్దరు ఏదైనా రెండు మూడు విషయాలు చెప్పడం కావచ్చు జరుగుతుంది ఏదైనా ఇద్దరు ముగ్గురు కనుక చెప్పినట్టయితే భవిష్యత్తు ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్పినట్టయితే వాటిని సాధారణంగా స్వీకరించండి వాళ్ళని అభినందిస్తూనే ఇప్పుడు ఒక చర్చ ఏం చేయాలంటే మనం భవిష్యత్తు కోసం ఏదైనా ఒక కళ కనవలసిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి ఆ కళ అంటే ఏమిటి కళ ఎందుకు అనే అంశాలను వాళ్ళకు తెలియచేయండి భవిష్యత్తు గురించి కళ ఉండాలా వద్దా అంటే ఈ కళ ఇంతకుముందు మీరు వేరే వీడియోలో క్లాసులో విన్నట్టు కళ యొక్క అవసరం గురించి కొంత వాళ్ళకి తెలియజేయండి దాని ప్రాధాన్యత దాని యొక్క ప్రాముఖ్యతను మీరు వాళ్ళకి వివరించండి వివరించిన తర్వాత మరి బ మన గ్రామైక్య సంఘం స్థాయిలో మనం కళలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది చర్చ చేసి ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తులో ఏం కావాలనే కళలు అంటున్నారు ఏం సమకూర్చుకోవాలనుకునే కళలు అంటున్నారు ఏం సంపాదించుకోవాలనే కళలు అంటున్నారు ఎటువంటి జీవితాన్ని అనుభవించాలనేటువంటి కళలు అంటున్నారు అనే ఈ కళలు తెలుసుకొని ఆ కళల సాకారం కొరకు మన సంస్థ పనిచేస్తే బాగుంటుందా ఉండదా అనే అంశాలను వాళ్ళతోటి మీరు వాళ్ళకి సమర్థవంతంగా అర్థం చేయించినట్టయితే వాళ్ళందరూ కూడా ఈ కళ అనేది అవసరమే అనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు రావడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ అభిప్రాయానికి రావడం జరుగుతుందో మరి అప్పుడు మీరు ఎస్ఎస్జి స్థాయిలో ఈ కళని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు వాళ్ళకి తెలియజేయండి ఆ తెలియజేసే పూర్తి విధానం అంతా కూడా మీకు ఒక వీడియోలో ఆల్రెడీ తయారు చేసి పెట్టడం జరిగింది ఎస్ఎస్జి సంఘ స్థాయిలో కళ తయారు చేసుకునే విధానం అనేటువంటి వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియచేయండి విధంగా తర్వాత మరి ఒక్కసారి వాళ్ళు ఎస్ఎస్జి స్థా వారీగా చేసుకో కళను తయారు చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు మరి ఏ ఎస్ఎస్జి ఏ రోజున ఈ కళను తయారు చేసుకునేటువంటి ప్రక్రియను చేపడుతుంది ఎక్కడ చేపడుతుంది అనే దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం కాబట్టి మొత్తం గ్రామైక్య సంఘంలో ఉన్నటువంటి ఎస్హెస్జీలన్నింటినీ కూడా ప్రతిరోజు రెండు లేదా మూడు ఎస్ఎస్జీలు ఎందుకంటే ప్రతి ఎస్హెచ్జీ దగ్గరికి వివోఏ అనేటువంటి వ్యక్తి వివో అధ్యక్షురాలు కార్యదర్శి తప్పకుండా వాళ్ళ కళలు తయారు చేసుకునే సందర్భంలో వెళ్ళాలి కాబట్టి ఈ ముగ్గురికి మండల సమాఖ్య స్థాయిలో కూడా మనం శిక్షణ ఇచ్చి ఉన్నాం కాబట్టి వాళ్ళ సమక్షంలో కళ జరగాలి కాబట్టి ఒక రోజుకు రెండు సంఘాలు లేదా మూడు సంఘాలు కనీసం ఒక సంఘం దగ్గర రెండు గంటలు చొప్పున వాళ్ళు సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ సమయాన్ని అదేవిధంగా సభ్యుల యొక్క వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని గ్రామైక్య సంఘంలో ఉన్న మొత్తం సంఘాలకి ఏ రోజు ఏ ఏ రోజు ఏ సంఘము ఏ సమయంలో అనే ఒక కార్యాచరణ ప్రణాళికను మీరు ఈ మీటింగ్లో మొదటి రోజు విజన్ బిల్డింగ్లోని మొదటి దశలో మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దశ పూర్తయిన తర్వాత మనం రెండో దశ గురించి మాట్లాడుకుంటాం ఈ రెండో దశ ఏమిటి అంటే ఇది అన్ వివో స్థాయిలో ఉన్న అన్ని ఎస్హెచ్జీల యొక్క విజన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే ప్రతి ఎస్హెచ్జీలో కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజుతోటి వాళ్ళందరూ యాక్షన్ ప్లాన్ చేసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆ సంఘాల దగ్గరికి వివో లీడర్లు అదేవిధంగా వివోఏ వెళ్ళి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇతర వీడియోలో చెప్పినట్టు ఎస్హెచ్జి స్థాయిలో ప్రతి ఎస్హెచ్జి స్థాయిలో ప్రతి సభ్యురాల యొక్క కళ తయారు చేయడం పూర్తయిన తర్వాత ఇరవై ఉంటే ఇరవై ముప్పై ఉంటే ముప్పై ఎస్హెచ్జీలది ఏ రోజుకైతే పూర్తయిద్దో ఆ పూర్తయిన తర్వాత మ రెండోసారి చేపట్టబోయేటువంటి కార్యక్రమమే రెండవ దశ కార్యక్రమం వివోలో ఈ రెండవ దశ కార్యక్రమంలో ఏముంటుంది మనం నిర్ణయించుకున్నటువంటి తేదీ ఉంటుంది ఏ రోజు మరి అన్ని సంఘాలు ఏ రోజు మనం రెండో దశ కార్యక్రమం చేపట్టుకుంటున్నాము అనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పి ఆ సమాచారం మేరకు అన్ని గ్రూపుల యొక్క లీడర్లు ఒక చార్ట్ తోటి ఆ మీటింగ్కి హాజరు కావాలి అంటే ప్రతి ఎస్ఎస్జి యొక్క కళలు ఒక చార్ట్లో రాసుకోమని చెప్పడం జరిగింది వాళ్ళ మినిట్స్ బుక్లో కూడా రాసుకోవాలి ఈ చార్ట్ తీసుకొని అన్ని గ్రూపుల యొక్క ప్రతినిధులు రావాలి ఎక్స్ట్రా మెంబర్స్ వస్తే నష్టమేమి లేదు కానీ తప్పకుండా ప్రతినిధులు రావాల్సిన అవసరం ఉంది ఒక్కో ఎస్ఎస్జి ప్రతినిధులు తమ యొక్క సభ్యుల యొక్క విజన్ చార్ట్ వాళ్ళు అక్కడ ప్రదర్శించాలి అందరి ముందు చదివి చెప్పాలి ఇక పలానా సభ్యురాలు పలానా కళ కన్నది పలానా సభ్యురాలు పలానా కళ పలానా సభ్యురాలు కళ ఆ రకంగా ఎస్ఎస్జిలో ఏవేవైతే సభ్యుల కళలు ఉన్నాయో ఒక్కొక్క సభ్యుర సంఘం వాళ్ళు ఒక ఐదు నిమిషాలు సమయం తీసుకొని అందరి సభ్యులకు వినపడేటట్టుగా కనపడేటట్టుగా చార్ట్లను ప్రదర్శించాలి అన్ని సంఘాల విజన్ను అక్కడ ఉన్నటువంటి విఓఏ సీసీ సిబిఓ ఆడిటరు సంకలనం చేయాలి ఏ విధంగా సంకలనం చేయాలి అన్నట్టయితే ఇప్పుడు ఒక సంఘం ప్రదర్శించే వాళ్ళ యొక్క కళలను స ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యం గురించి ఎంతమంది మాట్లాడారు ఆరోగ్యం అనే అంశం కింద రాసుకోవాలి ఎంతమంది అప్పులు లోన్లు డబ్బుల గురించి మాట్లాడారు డబ్బులు అనే అంశంలో అంటే ఇంకొక అంశం ఇప్పుడు ఒక ఐదు ఆరు అంశాలుగా కనుక మనం పెట్టుకున్నట్టయితే ఉదాహరణకి శీర్షికలు ఆరోగ్యం కావచ్చు పౌష్టికాహారం కావచ్చు అంటే ఆ ఆరోగ్యం పౌష్టికాహారం అనేటువంటి సబ్జెక్టు ఆ విషయంలో ఎంతమంది సభ్యులు పలానా ఆదర్శ సంఘంలో ఇద్దరు మహిళలు ఆరోగ్యం గురించి పౌష్టికాహారం గురించి మాట్లాడడం జరిగింది అన్నప్పుడు అది అక్కడ రెండో రెండు నెంబర్ వేసుకుంటాం అదేవిధంగా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల గురించి నలుగురు సభ్యులు కనుక మాట్లాడినట్టయితే అక్కడ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు అనే అంశం కింద నాలుగు సభ్యులు వేసుకుంటాం అదేవిధంగా మౌ మౌలిక వసతుల గురించి కనుక ఎవరైనా మాట్లాడినట్టయితే మౌలిక వసతుల అంశం కింద వేసుకుంటాం ఇంకా ఒక సభ్యురాలో ఇద్దరు సభ్యులు విద్య గురించి పిల్లల చదువుల గురించి కనుక మాట్లాడినట్టయితే విద్య అనేటువంటి అంశం కింద వాళ్ళని వేసుకుంటాం అంటే మీరు ఒక ఐదు ఆరు అంశాలను కనుక మీరు పెట్టుకొని ఏదైతే సంకలనం చేసేవాళ్ళు సంఘాల వారీగా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉదాహరణకి మీకు ఇక్కడ సంఘం సీరియల్ నెంబరు అదేవిధంగా ఎస్ఎస్జి పేరు అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అనుకోండి హెల్త్ అనుకోండి ఇక్కడొచ్చేసి లైవ్లహుడ్స్ ఇక్కడొచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా మీరు చేసినప్పుడు ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఏ రకంగా మీకు ఇప్పుడు ఒక మొదటి సంఘం ఇది ఆదర్శ అనేటువంటి సంఘం ఇందులో ఎడ్యుకేషన్ గురించి ఇద్దరు మాట్లాడారు తర్వాత హెల్త్ గురించి ఇద్దరు మాట్లాడారు లూడ్స్ గురించి ఒక ముగ్గురు మాట్లాడారు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక ఇద్దరు మాట్లాడారు తర్వాత ఫైనాన్స్ గురించి ఒక ముగ్గురు మాట్లాడారు అట్లా మీరు అన్ని సంఘాలకు సంబంధించి వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు మీరు కనుక రాసుకున్నట్టయితే మొత్తానికి మనకు గ్రామైక్య సంఘంలో అన్ని సంఘాలలో కలిపి హెల్త్ ఎక్కువ మంది కోరుకుంటున్నారా ఏం కోరుకుంటున్నారు తర్వాత ఎడ్యుకేషన్ ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఎంతమంది కోరుకుంటున్నారు హెల్త్ ఎంతమంది కోరుకుంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతమంది కోరుకుంటున్నారు అదేవిధంగా జీవనోపాధులు ఎంతమంది కోరుకుంటున్నారు అదేవిధంగా ఫైనాన్స్ ఎంతమంది కోరుకుంటున్నారు ఇతర అంశాలు కూడా ఎంతమంది కోరుకుంటున్నారు అనేది మీరు ఒక ఐదు ఆరు ఏడు ఎన్ని అంశాలైనా పర్లేదు అంశాలను ముందు గుర్తించండి ఆ అంశాల వారీగా ఏ సంఘంలో ఎంతమంది ఎంత అనేది చేసుకొని మీరు ఈ రకంగా సంకలనం కనుక చేయవచ్చు కన్సాలిడేషన్ అనేది మీరు చేయగల చేయవచ్చు తర్వాత ప్రతి సంఘంలో వస్తున్నటువంటి అంశాలను కూడా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మనకి మనకు ఫర్దర్గా విజన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది తర్వాత సభ్యులు ఏపీఎం సిబిఓ ఆడిటరు సిసి సభ్యులకు గ్రామస్థాయి అంశాలు అదేవిధంగా వాటి ప్రాధాన్యత తెలియజేయాలి ఎప్పుడైతే అన్ని ఎస్ఎస్జీలు వారి వారి ఎస్ఎస్జీ సభ్యుల యొక్క కళలన్నింటినీ కూడా ప్రదర్శించిన తర్వాత వాటన్నిటిని కూడా మనం క్రోడీకరించుకొని అంశాలన్నీ ఒక దగ్గర రాసుకొని వాటికి మళ్ళీ మనం ఈ రకంగా ఆరోగ్యంలో ఎంతమంది మొత్తం ఓవరాల్గా ఈ రకంగా మన క్రోడీకరణ కూడా సం చేసుకున్న తర్వాత ఏపీఎం గారు లేదా సిబిఓ ఆడిటర్ లేదా సీసీ ఇతర ఎవరైనా ఫెసిలిటేటర్ ఒక్కసారి సభ్యులకు ఆ గ్రామ సం గ్రామానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించాలి ముఖ్యంగా సభ్యులు తమ తమ గురించి తమ కుటుంబాల గురించి ఎక్కువగా కళలు రాసుకునే అవకాశాలు ఉంటుంది కానీ ఉమ్మడి అంశాలు అంటే విద్య గురించి కావచ్చు వైద్య గురించి కావచ్చు ఆరోగ్యం గురించి కావచ్చు వసతుల గురించి కావచ్చు తాగునీరు కావచ్చు లేకపోతే వ్యవసాయం కావచ్చు ఇతరత్ర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలు గ్రామ సంఘం గ్రామ స్థాయిలో ఉండేటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి కావచ్చు లేకపోతే సేవలు రకరకాల సేవలు అంగన్వాడీ సేవలు కావచ్చు ఆశా కార్యకర్త సేవలు కావచ్చు గ్రామ పంచాయతీ సేవలు కావచ్చు రోడ్లు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు ఇతరత్ర ఏదైతే గ్రామానికి సంబంధించిన అంశాలు ఉంటాయి వాటిని ఒక్కసారి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళని గుర్తించుకునేటట్టుగా రకరకాల అంశాల గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యము పౌష్టికారము విద్య వైద్యం లింగ వివక్ష జీవనోపాధులు సామాజిక సమస్యలు మౌలిక వసతులు ప్రభుత్వ పథకాలు మొదలగు అంశాల గురించి వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఈ రకంగా వచ్చినటువంటి ఫెసిలిటర్ తెలియజేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎన్నైన్ అంశాలు కావచ్చు ఒక్కొక్క గ్రామాన్ని బట్టి కొన్ని పెరగచ్చు కొన్ని తగ్గచ్చు ఈ అంశాల యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పిన తర్వాత వాళ్ళకు గుర్తు చేసిన తర్వాత వచ్చినటువంటి సభ్యులందరినీ కూడా గ్రూపులుగా ఎన్ని అంశాలైతే మనం గుర్తిస్తామో అన్ని అంశాలు గుర్తించి వాళ్ళకి సభ్యులను వచ్చిన సభ్యులందరినీ చిన్న గ్రూపులుగా విభజించి ఆ గ్రూపులలో మన గ్రామస్థాయిలో ఆరోగ్యం గురించి మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది లక్ష్యాలను నిర్దేశించాల్సిన అవసరం ఉంది ఏం చేయాలి మనము ఆ గ్రూపు ఆరోగ్యం అనే అంశంలో వివో సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఏమిటి అదేవిధంగా విద్య అనే అంశంలో వివో సాధించాల్సినటువంటి అంశాలు ఏమిటి అదే అంటే తర్వాత మనకి మీకు ముందర ముందర నేను చూపిస్తా ఆ లక్ష్యాలను అంటే సబ్జెక్టుల వారీగా విషయాల వారీగా ఏమేమి అనేది పెట్టుకోవాలి ఈ సబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని గ్రూపులు వాళ్ళ వాళ్ళ సభ్యుల యొక్క కళలను ప్రదర్శించినప్పుడు మన ఎవరైతే సంకలనం చేస్తున్నారో ఆ వ్యక్తులు రాస్తారు నుంచి అంశాలు వస్తాయి విద్య వస్తుంది వైద్యం వస్తుందా లేకపోతే మౌలిక వసతులు వస్తాయా అనేది వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు వస్తాయి మనకు ఒకటి అంశాలను గుర్తిస్తారు అంశాల వారిగా ఏ అంశంలో ఎంతమంది కోరుకుంటున్నారు అనేటువంటి నంబర్ కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ పని పూర్తయిన తర్వాత ఓవరాల్గా ఈ అంశాల మీద ఓరియంటేషన్ అనేది ఇస్తారు వాటి ప్రాధాన్యత గురించి ఆ ఓరియంటేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళని సబ్ గ్రూప్స్గా చేసి చిన్న గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆ చిన్న గ్రూప్ ఒక్కొక్క చిన్న గ్రూప్ ఒక్కొక్క అంశాన్ని చర్చించమని చెప్పడం జరుగుతుంది చర్చిస్తూ మరి మన గ్రామ సంఘము ఆ పర్టికులర్ అంశంలో ఆ ప్రత్యేకమైన అంశంలో ఏం లక్ష్యాలు నిర్దేశించుకోవాలి ఏటిని మన ఐదు సంవత్సరాలలో ఏం సాధించాలి ఆ విద్యలో వైద్యంలో అనేది మాట్లాడుకోమని చెప్పాలి ఆ గ్రూప్కి ఒక చార్ట్ ఇచ్చి ఆ చార్ట్లో రాయమనాలి ప్రతి గ్రూప్లో ఒక ఫెసిలిటేటరు లేదా ఒక వ్యక్తిని మనం నియమించి కూర్చోబెట్టాలి తర్వాత అన్ని అన్ని అంశాల వారీగా లక్ష్యాలు తయారు చేయించాలి చేసిన తర్వాత గ్రామ సంఘం విజన్ మరియు లక్ష్యాలు వివా వివో తీర్మానంలో రాయించాలి ఒకసారి అన్ని గ్రూపులు చర్చించి ప్రతి అంశం వారీగా లక్ష్యాలు ఐదు సంవత్సరాలకు సాధించాల్సిన లక్ష్యాలు తయారు చేసుకున్నా తర్వాత ఆ లక్ష్యాలన్నిటినీ క్రోడీకరిస్తూ ఒక విజన్ స్టేట్మెంట్ కూడా మనం తయారు చేసుకోవడం వస్తుంది సో సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతి సా సభ్యుల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతి సాధించడం వివో యొక్క విజన్ లేదా ఆర్థిక ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించడం వివో వివో యొక్క విజన్ అంటే ఆ కళను ఈ అంశాలు ఎన్నైతే వస్తాయో అన్ని అంశాలను స్పృశిస్తూ ఒక కళ వచ్చేటట్టుగా చూడండి వివోకి అది ఒక రెండు మూడు లైన్లలో వచ్చేటట్టుగా ఆ కళను తయారు చేయాల్సినట్టు ఉంటుంది కాబట్టి లక్ష్యాలు తయారు చేయడం ఇంపార్టెంట్ అంశాలు గుర్తించడం అంశాలకు లక్ష్యాలు ఏర్పాటు చేయడం వన్స్ ఆ లక్ష్యాలు ఏర్పాటైన తర్వాత వాటన్నిటినీ కలుపుతూ ఒక రెండు మూడు లైన్లలో వివో యొక్క విజన్ తయారు చేయడం అనేది జరగాలి సో వివో యొక్క విజన్ మరియు లక్ష్యాలను చార్ట్పై రాసుకొని ఎంఎస్ విజన్ యొక్క రెండవ దశ కార్యక్రమానికి ఆ జరగాలి వన్స్ ఈ ఇది తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చార్ట్ల మీద రాసుకోవాలి వివో మినిట్స్లో కూడా రాసుకోవాలి ఈ రాసుకున్నటువంటి అంశాలు వివో యొక్క విజన్ స్టేట్మెంటు వివో యొక్క లక్ష్యాలు సారీ అంశాలు అంశాల వారీగా లక్ష్యాలు అవన్నీ చార్ట్ల మీద రాసుకొని మీరు మండల సమాఖ్యలో రెండో దశ యొక్క విజన్ కార్యక్రమానికి వాళ్ళని హాజరుకామని చెప్పాలి అయితే మీకు ఉదాహరణ కొరకు దయచేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు మాదిరిగా ఇక్కడ కొన్ని అంశాల వారీగా లక్ష్యాలను నేను ఇక్కడ రాయడం జరిగింది ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే నేను కొంచెం ఆలోచించి పెట్టిన అంశాలే తప్ప ఇవి వాస్తవాలు కాదు మీరు ఎలా చెయ్యాలో అని తెలుసుకోవడానికి ఇవి కాబట్టి వీటిని ఒక ఉదాహరణలుగా తీసుకొని మీరు ఆ గ్రామైక్య సంఘంలో విజన్ బిల్డింగ్ జరుగుతున్నప్పుడు అంశాల వారీగా గ్రూపు చర్చలు జరుగుతున్నప్పుడు ఆ గ్రూపులలో లక్ష్యాలను ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి దానికి వాళ్ళకి ఫెసిలిటీ చేయడానికి బహుశా ఉపయోగపడతాయని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది ఒకసారి వాటిని చూద్దాం ఆ అంశాల వారీగా మాదిరి లక్ష్యాలు జీవనోపాధులు అంశం ఇక్కడ అంశం జీవనోపాధులు అయితే ఆ గ్రామైక్య సంఘము ఆ జీవనోపాధులు అనేటువంటి అంశంలో ఏం లక్ష్యాలు పెట్టుకుంటుంది ప్రతి సభ్యురాలకి ఒక సి సుస్థిర జీవనోపాధి కల్పించటము అంటే ఇరవై గ్రూపులు ఉన్నట్టయితే రెండు వందల మంది సభ్యులు ఉన్నట్టయితే ఒక ఐదు సంవత్సరాల జీవనోపాధి లక్ష్యం వాళ్ళది ప్రతి సభ్యురాలికి ఒక సుస్థిర జీవనోపాధితోటి ఏర్పాటు చేసుకోవాలని ఒక లక్ష్యంగా వాళ్ళు పెట్టుకోవచ్చు నలభై శాతం సభ్యులు రెండు జీవనోపాధులు కల్పించడం నేను ఇక్కడ నలభై అన్నాను వాళ్ళకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఆ గ్రామం యొక్క పరిస్థితిని బట్టి మీరు ఎంతమంది సభ్యులకు పర్సంటేజీ గ్రామాన్ని బట్టి వివోని బట్టి కెపాసిటీని బట్టి వనరులను బట్టి మారుతుంది కాబట్టి నలభై అంటే నలభై అని చెప్పడానికి లేదు అంటే ప్రతి ఒక్కరికేమో ఒక్క జీవనోపాధి ఖచ్చితంగా కల్పిస్తామంటుంది వివో అదేవిధంగా నలభై శాతం మందికి రెండు జీవనోపాధులతోటి అనుసంధానం చేస్తాము అంటున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలే కాబట్టి రెండు అంటున్నారు కొంతమందినే తీసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి సో ప్రతి సభ్యురాలి కుటుంబ ఆదాయం నెలకి ఇరవై ఐదు వేలు అనేది ప్రతి సభ్యురాలి యొక్క ఆదాయం ఉండేటట్టుగా చూసుకుంటారు అంటున్నారు అదేవిధంగా నలభై శాతం కుటుంబాలు నెలసరి ఆదాయం ముప్పై వేలు పైగా ఉండేటట్లు చూస్తామంటున్నారు ఎందుకంటే నలభై శాతం కుటుంబాలు రెండు జీవనోపాధులతో అటాచ్ ఇస్తామంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయం ఇంకా పెంచే అవకాశం ఉంది ఈ ఇరవై ఐదు వేలు నలభై ముప్పై వేలు అనేది స్టాండర్డ్ కాదు మీరు ఆ గ్రామంలో ఉండే పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయి వాళ్ళని చర్చ చేసుకోమనండి నెలకి ఎంత సంపాదిస్తుందో చూడండి ఐదేళ్ళ తర్వాత మరి ఎంత సంపాదిస్తే బాగుంటుందో కూడా ఒక కలగనం దాని ఆధారంగానే మీరు ఇరవై ఐదు వేల ముప్పై ఎత్తర నలభై ఎత్తర ఈ నలభై యాభై ఎత్తర ఈ నెలకు ఎంత ఆదాయము ఎంతమంది కల్పిస్తామనే ఒక లక్ష్యము తయారు చేసుకునేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించండి అదేవిధంగా ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు అంటే ఒకటి చేస్తారా రెండు చేస్తారా గ్రామం యొక్క పరిధిని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది ఉత్పత్తిదారుల సంఘానికి అక్కడ స్కోప్ ఉన్నట్టయితే మీరు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసే ఆ ఆలోచన వాళ్ళకు ఉంటే దాన్ని కూడా పెట్టచ్చు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఆ అంశం మీద కూడా మీరు ఓరియంటేషన్ ఇచ్చినప్పుడు సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రస్తావన కనుక మీరు తీసుకొస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం పట్ల మొగ్గు చూపితే ఆ రకంగా చేసుకోవడానికి ఉత్సాహం కనుక చూపిస్తే మీరు ఆ పాయింట్ కూడా వాళ్ళ యొక్క లక్ష్యాలలో జీవనోపాధుల్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా పశు పోషణ ద్వారా జీవనోపాధుల వృద్ధి అంటే ఇది మీరు స్పెసిఫిక్గా కూడా రాసుకోవచ్చు ఇంతమంది ఇన్ని కుటుంబాల కి ఒక ఆవు ఒకటి లేదా రెండు గేదెలు ఉంటాయి లేదా ఇన్ని కుటుంబాలకి ఇన్ని మేకలు లేదా ఇన్ని గొర్రెలు ఉంటాయి ఇన్ని కుటుంబాలకి ఇంత పశుపోషణ ఉంటుంది అని ఏదైతే జీవనోపాధులు అన్నామో ఆ రకంగా మీరు ఈ జీవనోపాధులను ఇంకా డివైడ్ చేసి కూడా క్లియర్గా కూడా మీరు రాసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు ద్వారా ఆదాయం పెంచుట ఈ యొక్క రానున్న ఐదు సంవత్సరాలలో మొత్తం ఎన్ని కుటుంబాలకి ఎంటర్ప్రైజుతో అనుసంధానం చేయదలుచుకుందా వీవు ఆ ఎంటర్ప్రైజ్ ద్వారా వాళ్ళ ఆదాయాలు పెంచుతామంటే అప్పుడు మీరు నాన్ ఫామ్ ఫామ్ ఎంటర్ప్రైజెస్ కూడా మీరు సోషల్ ఎంటర్ప్రైజెస్ కూడా స్పెసిఫిక్గా కూడా మీరు ఇంతమందికి ఎంటర్ప్రైజ్ చేస్తాము ఇంతమందికి ఫామ్ చేస్తాము ఇంతమందికి నాన్ ఫామ్ చేస్తామని స్పెసిఫిక్గా కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంది అలా రాయొచ్చు వాళ్ళు వాళ్ళకి మీరు ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్పుట్ షాపు మరియు కస్టమ్ హైరింగ్ సె హైరింగ్ సెంటర్లు అనేది కూడా ఏర్పాటు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టయితే అట్లాంటి ఇన్పుట్ షాప్ కావచ్చు ఎరువుల షాప్ కావచ్చు ఇతరత్ర ఏమైనా జీవనోపాధులకు సంబంధించినవి కనుక వాళ్ళు ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలనే కనుక డ్రీమ్ వాళ్ళకు ఉంటే కనుక ఉంటే ఆలోచన వాళ్ళకు ఉంటే అది కూడా రాసుకోవచ్చు తర్వాత కృషిమిత్ర పశుమిత్ర వనమిత్ర మార్కెటింగ్ సిఆర్పి మొదలైనటువంటి అంశాలు అటువంటి కార్యకర్తలను కూడా ఆ గ్రామక్య సంఘం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కనుక ఉన్నట్టయితే మరి అది కూడా రాయొచ్చు ఇవన్నీ కూడా నేను మీకు ముందే చెప్పాను మాదిరి లక్ష్యాలు ఇక్కడ జీవనోపాధులు ఇంకా చాలా వస్తాయి మా ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలనుకుంటున్నాము ఒక మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము షాపింగ్స్ కాంప్లెక్స్ కట్టుకోవాలనుకుంటున్నాము లేకపోతే ఒక డైరీ యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నాము లేకపోతే పశువుల దానా కేంద్రం పెట్టుకోవాలనుకుంటున్నాము లేకపోతే ఏంటి జీవనోపాధులలో స్పెసిఫిక్గా ఆ గ్రామంలో పప్పు మిల్లు పెట్టాలనుకుంటున్నాము నూనె మిల్లు పెట్టుకోవాలనుకుంటున్నాము ఇలా రకరకాలైనటువంటి లక్ష్యాలు మీరు ఇక్కడ రాయించేటువంటి అవకాశం ఉంటుంది వివో ద్వారా అది చేయండి ఇది ఆహారము పోషకాహారం ఆరోగ్యం పరిశుభ్రత ఎఫ్ఎన్హెచ్ డబ్ల్యూ థీమ్లో కనుక అంటే ఈ థీమ్ మీకు ఆ గ్రామంలో వస్తాయి అంటే ఎస్ఏజీలు ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి కనుక వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీకు ఒక సబ్ గ్రూప్ ఫామ్ అవుతుంది ఆరోగ్యం మీద వాళ్ళు మాట్లాడకపోతే మీరు ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళు ఒకవేళ కన్విన్స్ అయితే అప్పుడు మీరు ఈ గ్రూపు ఏర్పాటు చేస్తారు అందులో మాదిరి అంశాలు ఏము రావచ్చు అన్ని కుటుంబాల్లో పోషకాహారం అందుబాటులో ఉంచుతామనేటువంటిది అంశం వాళ్ళు ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు అందరు సబ్ అందరు సభ్యులకు ఆరోగ్య విషయాలపైన పూర్తి అవగాహన కల్పించడం అనేది అదేవిధంగా అంగన్వాడీ సేవలు ఆశ మధ్యాహ్న భోజనము రేషన్ సౌకర్యాలు అరువులైన అందరికీ అందించడం అంటే ఎంటైటిల్మెంట్స్ ఏవైతే వీటికి సంబంధించిన ఉన్నాయో ఈ ఎంటైటిల్మెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎంత ఎంతమందికి అందిస్తారు ఇక్కడ మీరు నెంబర్ కూడా వేయచ్చు ఇంతమందికి పెన్షన్ అందిస్తాము ఇంతమందికి రేషన్ అందిస్తాము ఇంతమందికి ఈ నెంబర్ కూడా వాళ్ళు వేయచ్చు కాబట్టి ఆ సబ్ గ్రూప్లో ఆ గ్రామ పరిస్థితులు చర్చ చేసుకోమని చెప్పండి ఆ చర్చల నుంచి వచ్చే అవుట్కమ్ని ఇక్కడ రాయమని చెప్తే బాగుంటుంది వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండటము అనేది కూడా వాళ్లకు చర్చలో కనుక ఒప్పుకున్నట్టయితే అది పెట్టండి అదేవిధంగా గర్భవతులు మీరు ముఖ్యంగా ఈ మెన్స్ట్రల్ హైజీన్ గురించి కూడా వాళ్ళు కనుక మాట్లాడుకుంటే అది మాట్లాడచ్చు క్లియర్గా ఈ యొక్క ప్రతి ఒక్క మహిళ కూడా ఈ మెన్స్ట్రల్ హైజీన్కి సంబంధించి ఏదైతే ఋతుక్రమం ఋతుస్రావం అంటామో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ పాయింట్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదైతే మంచి సులభ పద్ధతులు అదేవిధంగా శాస్త్రీయ పద్ధతులను అవలంబించడానికి వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఆ వివో కనుక అనుకుంటే అది కూడా పెట్టచ్చు తర్వాత గర్భవతులు పాలిచ్చు తల్లులు శిశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయటం ద్వారా శిశు మరియు మరణాలను పూర్తిగా నిర్మూలించటము అంటే ఎంఎంఆర్ అని మనం అంటాం అది వాళ్ళకి అర్థం కాదు కమ్యూనిటీకి కాబట్టి ఈ యొక్క ఇన్ఫాంట్ మో మోటా మోర్టాలిటీ రేట్ అండ్ మదర్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఎంఎంఆర్ యొక్క రేట్ అంటే ప్రతి వంద మంది తల్లులు డెలివరీ అయ్యేటువంటి తల్లుల యొక్క మరణాల రేటు ఇప్పుడున్నది ఎంత ఎంతకు తగ్గించాలనుకుంటున్నాం మనం అదేవిధంగా ఈ యొక్క శిశువులు పుట్టినటువంటి శిశువుల యొక్క మరణాల రేటు ఆ గ్రామంలో ఎంత ఉంది ఎంతకు తగ్గించాలనుకుంటున్నాం అనేది స్పెసిఫిక్గా మీరు వాళ్ళతో చర్చ చేసి వాళ్ళు కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే మా గ్రామంలో మేము అసలు ఏ యొక్క మహిళ కూడా మరణం సంభవించకుండా చూసుకుంటాం ఏ యొక్క శిశువు కూడా మరణించకుండా చూసుకుంటాం లేదంటే అన్నీ అందరు గర్భవతులు కూడా హాస్పిటల్ డెలివరీ అయ్యేటట్టుగా చూసుకుంటాం అందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేసీఆర్ కిట్ అందేటట్టుగా చూసుకుంటాం ఈ రకంగా ఇలా నేను కొన్ని రాసిన చాలా అంశాలు మీరు వాళ్ళతో మాట్లాడి ఆరోగ్య పౌష్టికారం సేవలను సంబంధించి మీరు మాట్లాడచ్చు రాయొచ్చు ప్రతి కుటుంబం మరుగుదొడ్డి కలిగి ఉండటం మరియు వినియోగిస్తూ ఉండటం అంటే ఇండివిడ్యువల్ శానిటరీ లాట్రిన్ గురించి కూడా చర్చ చేసుకోవడం తర్వాత దాని వినియోగం గురించి కూడా మాట్లాడుకొని వంద శాతం మల మూ బహిరంగ మల మూత్ర విసర్జన లేనటువంటి గ్రామంగా తయారు చేసుకుంటామని కనుక ఆ గ్రూపు నిర్ణయిస్తే అది కూడా మీరు ఇక్కడ క్లియర్గా రాయొచ్చు బహిరంగ మలమూత్ర విసర్జన వంద శాతం బహిరంగ మలమూత్ర విసర్జన లేనటువంటి గ్రామంగా మేము ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఎంత శాతం ఐదు సంవత్సరాలు ఎంత శాతం అని కూడా పెట్టుకోవచ్చు ఇవి ఇవి కొన్ని మాదిరి మాత్రమే నేను చెప్పినట్టు మీకు ఇంకా చాలా చాలా ఇందులో మీరు చర్చ చేసి పెట్టాల్సిన అవసరం ఉన్నది తర్వాత మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూస్తున్నట్టయితే కొన్ని రావచ్చు గ్రామ సంఘం ఒక భవనం ఏర్పాటు చేసుకుంది ఒక కళ వాళ్ళకి ఉంటే ఆల్రెడీ భవనం ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ భవనం లేకుంటే కొన్ని గ్రామ సంఘాలు ఆలోచించవచ్చు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మేము ఒక కంప్యూటర్ పెట్టుకుంటాం మేము దాంట్లో ఒక అల్మారా పెట్టుకుంటాం ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేసుకుంటామని కూడా వాళ్ళు రాసుకోవచ్చు అదేవిధంగా వీధి దీపాలు డ్రైనేజీ తాగునీరు సీసీ రోడ్లు గ్రామంలో మరి ఏ స్పెసిఫిక్గా రాసుకోవచ్చు ఏ ఏ ప్రాంతాలలో సీసీ రోడ్డు బాగాలేదు ఆ ప్రాంతాల్లో సీసీ రోడ్ల ఏర్పాటు కృషి చేస్తామని డ్రైనేజీల గురించి కూడా వాళ్ళు మాట్లాడుకోవచ్చు వీటిని గ్రామ పంచాయతీ యొక్క సహాయకారంతో మేము సాధిస్తామని వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలలో పెట్టుకోవచ్చు లక్ష్యాల్లో పెట్టుకుంటారు యాక్షన్ ప్లాన్లో వాళ్ళు ఎలా చేసుకోవాలనేది యాక్షన్ ప్లాన్లో వాళ్ళు రాసుకుంటారు అదేవిధంగా పాఠశాల కావచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు అదేవిధంగా సేకరణ కేంద్రం అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్ మొదలైనవి ఏర్పాటు ఏర్పాటు వాటి యొక్క ఏర్పాటు చేసుకోవడం తర్వాత ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈ ఈ అంశాలన్నీ కూడా అంటే పిహెచ్సి ఉందా లేదా గ్రామంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉందా లేదా లేకపోతే ఉందా పెట్టుకోవాలనుకుంటున్నారా పాఠశాల భవనం సరిగా ఉందా లేదా లేకపోతే కొత్తది ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా పాఠశాలలో సేవలు సరిగా ఉన్నాయా లేదా టీచర్ల యొక్క కొరత ఉందా ఉంటే వాటి గురించి కూడా మాట్లాడుకుంటారు అంగన్వాడీ సెంటర్ ఉందా లేదా ఒకవేళ లేకుంటే దాని గురించి మాట్లాడుకుంటారు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయా లేవా ఉంటే లేకుంటే వాటి గురించి కూడా మాట్లాడుకొని ఇందులో రాసుకోవచ్చు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే నియర్ బై సిటీకి కావచ్చు ఇతర గ్రామాలకు కావచ్చు వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యం ఆ గ్రామంలో కనుక ఉందా లేదా చర్చ చేసుకొని ఒక వాళ్ళు లేనట్టయితే ఈ మౌలిక సదుపాయాల గ్రూపు కనుక ఫీల్ అయితే అది కూడా రాసుకోవచ్చు అదేవిధంగా ప్రజా రవాణా గురించి తర్వాత గోదాముల సౌకర్యం గురించి కూడా వాళ్ళు మాట్లాడుకోవచ్చు రైతులు కనుక ఉండి పంటలు కనుక పండిస్తున్నట్టయితే ఆ రైతుల యొక్క సరుకులను మరి గోదాములు పెట్టుకోవడానికి లేదా ఇతర మహిళలు ఏదైనా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టయితే ఆ ఉత్పత్తులను కూడా మరి ఒక దగ్గర పెట్టుకోవడం కొరకు గోదాములను కూడా నిర్మించుకోవాలనే ఆలోచన వాళ్ళకు వస్తే ఉంటే అది కూడా మనం వాళ్ళు పెట్టుకోవచ్చు అదేవిధంగా రకరకాల సేవల యొక్క అందుబాటు ఏ రకంగా ఉంది ముఖ్యంగా మనకు అంగన్వాడీ సేవలు కావచ్చు ఆశా కార్యకర్త సేవలు కావచ్చు స్కూల్లో టీచర్ల సేవలు కావచ్చు ఏఎన్ఎం సేవలు కావచ్చు గ్రామ పంచాయతీ సేవలు కావచ్చు రెవెన్యూ సేవలు కావచ్చు ఇతరత్ర సేవలు రకరకాల ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి సేవలన్నీ కూడా ఏ రకంగా అందుతున్నాయి అనేటువంటి అంశాలను వాళ్ళు మాట్లాడుకొని ఆ లక్ష్యాలుగా ఈ మౌలిక వసతులలో కూడా వాళ్ళు పెట్టుకునేదానికి ఆస్కారం ఉంది ఇక ఆర్థిక చేకూరుపు అనేటువంటి అంశంలో కనుక లక్ష్యాలను కనుక ఒకసారి మాదిరి లక్ష్యాలను కనుక చూస్తే అందరి సభ్యులు బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసుకుంటారని పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవల వినియోగం ద్వారా మాత్రమే లావాదేవీలు చేస్తామని అంటే ఆ మొత్తం ట్రాన్సాక్షన్ కూడా రానున్న ఐదు సంవత్సరాలలో మేము ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది లే చేసి చేయము క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కే పోతామని చెప్పి వాళ్ళు అనుకుంటే ఆ గ్రూప్ చర్చిస్తే అది కూడా పెట్టచ్చు అదేవిధంగా ఎస్ఎస్జి యాప్ ద్వారా రికార్డుల నిర్వహణ ఇప్పటివరకు మాన్యువల్ రికార్డ్స్ అనేది జరుగుతూ ఉన్నది రానున్న ఐదు సంవత్సరాలలో ఆ గ్రామైక్య సంఘం టోటల్గా కూడా ఈ మాన్యువల్ రికార్డ్స్ను కూడా మేము డిజిటైజేషన్ చేసుకొని ఆన్లైన్ ద్వారానే ఇప్పుడు మనం ఎస్ఎస్జి యాప్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లోకస్ యాప్ ద్వారా కానీ చేస్తామని అనుకుంటే అది కూడా ఒక లక్ష్యంగా వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అన్ని స్థాయిల్లో హండ్రెడ్ పర్సెంట్ తిరిగి చెల్లింపులు రీపేమెంట్స్ అన్ని 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 గ్రామాల స్థాయిలో గ్రామ సంఘాల స్థాయిలో అంటే ఎస్హెచ్జి స్థాయిలో వివో స్థాయిలో ఎంఎస్ స్థాయిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రీపేమెంట్ మేము చేసుకుంటామని గనుక వాళ్ళు ఫీల్ అయితే అది కూడా పెట్టుకోవచ్చు తర్వాత అందరి సభ్యులకు జీవిత బీమాతో పాటు అన్ని రకాల బీమా సౌకర్యాలు కల్పన అంటే కేవలం లైఫ్ ఇన్సూరెన్సే కాకుండా అసెట్ ఇన్సూరెన్స్ ఏదైతే ఆస్తులు ఏర్పాటు చేసుకుంటారో ఆ ఆస్తులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు అదేవిధంగా లోన్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇతరత్ర ప్రమాద బీమా కావచ్చు ఆరోగ్య బీమా కావచ్చు ఇతరత్ర సేవలన్నీ కూడా అందరికీ మేము ఇంతమంది శివులకు ఆరోగ్య బీమా చేస్తాం ఇంతమందికి పశువులకి బీమా కల్పిస్తాం అసెట్ బీమా కల్పిస్తాం అంటే నెంబర్స్ కూడా ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా మాట్లాడుకొని ఇస్తే చాలా బాగుంటుంది తర్వాత ప్రతి సభ్యురాలకి ఫ ఆర్థిక అవగాహన అంటే రకరకాలైనటువంటి సేవలు ఆర్థిక సేవలు అందుతున్న క్రమంలో అవి ఎలా అందుకోవాలి ఎక్కడ అందుకుంటారు బ్యాంకు పోతే ఏమొస్తుంది పోస్ట్ ఆఫీస్ పోతే ఏమొస్తుంది ఈ హెచ్ఎల్పి ఎలా తయారు చేసుకోవాలి అయితే ఎలా తయారు చేసుకోవాలి ఒక ప్రణాళిక ఎలా చేసుకోవాలి రీపేమెంట్ ప్లాన్ ఎలా ఉండాలి వడ్డీ ఏమిటి అసలు ఏమిటి ఈ రకమైన అంశాలన్నిటి పట్ల ప్రతి మహిళకు కూడా ఒక ఆర్థిక అక్షరాస్యత పూర్తి ఆర్థిక అవగాహన కనుక కల్పిస్తామనే అంశం వాళ్ళు తీసుకున్నట్టయితే దాన్ని కూడా వాళ్ళ యొక్క లక్ష్యంగా వాళ్ళు పెట్టుకోవచ్చు తర్వాత అన్ని స్థాయిల్లో అంతర్గత బహిర్గత ఆడిట్ నిర్వహణ మరి ఈ యొక్క ఇంటర్నల్ ఆడిట్ ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా చేసుకుందామని కనుక వాళ్ళు ఫీల్ అయినట్టయితే ఎస్ఏజీ స్థాయిలో వివో స్థాయిలో దాన్ని కూడా వాళ్ళు ఒక లక్ష్యం కింద పెట్టుకోవచ్చు ఇక సంస్థాగత నిర్మాణం అనేటువంటి సబ్జెక్ట్లో కనుక వాళ్ళు ఫీల్ అయితే ఒక వంద శాతం నిరుపేద పేదలను సంఘాలలో చేర్చుట అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు దివ్యాంగులు వృద్ధులు ఆదివాసుల కోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తామని పెట్టుకోవచ్చు ఆ గ్రామంలో ఆదివాసులు ఉంటే దివ్యాంగులు ఉంటే ఇవన్నీ కూడా మిత్రులారా మైళ్ళు గుర్తించాల్సింది విఓయోలు ఈ మీ గ్రామంలో కొన్ని కొన్ని వర్తిస్తే కొన్ని కొన్ని వర్తించవు నేను చెప్పేది ఉదాహరణ ఇది ఉదాహరణగానే చూడండి మీ గ్రామంలో ఈ పరిస్థితులు ఉంటే మీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పెడతాము అనుకుంటే పెట్టుకోవడానికి తప్ప ఇది ఉదాహరణ వీటితోనే ఆది కాదు అంతము కాదు మీ మీరు చాలా చాలా వాళ్ళతో మాట్లాడి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మరోసారి గుర్తు చేస్తూ అన్ని ఎస్ఏజీలు మరియు అంటే మీరు దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో మీ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళను ఒక ఐదుగురిని ఆరుగురు కలిపి ఒక గ్రూప్ అనుకుంటే ఊళ్ళో ఎన్ని దివ్యాంగుల గ్రూపులు చేస్తారో మీరు స్పెసిఫిక్గా లక్ష్యం నిర్దేశించుకోవచ్చు అదేవిధంగా ఎల్డర్లీ పర్సన్స్ అంటాం మనం అంటే వయోవృద్ధులు ఈ వృద్ధుల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకు రెండు గ్రూపులు చేస్తామా మూడు గ్రూపులు చేస్తామా మన వివో పరిధిలో మేము ఇన్ని గ్రూపులు ఏర్పాటు చేసుకుంటాం వాళ్ళే అని కూడా మీరు పెట్టొచ్చు ఆ రకంగా అదేవిధంగా ట్రైబల్స్ కనుక ఉన్నట్టయితే ఈ ట్రైబల్ గ్రూపులు కూడా మేము ఇన్ని ఏర్పాటు చేస్తామని కూడా మీరు నంబర్ కూడా ఈ లక్ష్యాలలో పెట్టచ్చు అదే కాకుండా అన్ని ఎస్ఏజీలు మరియు వివోలను ఏ గ్రేడ్లో ఉంచుతామనేటువంటి ఒక లక్ష్యం కనుక వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఆ లక్ష్యాన్ని కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు అవసరమైన శిక్షణలు సకాలంలో అందిస్తాము అనేది అంటే రకరకాలైనటువంటి శిక్షణలు అవసరం ఉన్నాయి రకరకాల అంశాలపైన ఆ శిక్షణలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకోవచ్చు అదేవిధంగా క్రమం తప్పని నాయకత్వం ఏదైతే మనం పద్ధతులు కొన్ని పెట్టుకున్నామో ఎస్ఎస్జి స్థాయిలో వివో స్థాయిలో ఆ పద్ధతులు ఏవైతే పాటిస్తూ నాయకత్వం మార్పిడి చేసుకుంటామనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవచ్చు అదేవిధంగా ప్రతి సభ్యురాలి పొదుపు ఇంతకు పెంచుకుంటాం మేము ఇది ఖాళీ ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఆ గ్రామైక్య సంఘంలో సంఘాల యొక్క కెపాసిటీ ఏముంది ఇప్పుడు ఎంత పొదుపు చేసుకుంటున్నారు ఆయన అండ్ యావరేజీలో ఒక్కొక్క సభ్యురాల యొక్క పొదుపు ఎంత ఉంది ఆ పొదుపు ఐదు సంవత్సరాల్లో మనం ఎంత దాకా తీసుకుపోవచ్చు అనే సభ్యులతో చర్చించి మరి ఇరవై వేలు చేసుకుంటారా ఇరవై ఐదు వేలు చేసుకుంటారా ముప్పై వేలు చేసుకుంటారా ఆ ఐదు సంవత్సరాల చివరి నాటికి ఒక్కొక్క సభ్యురాలు పొదుపును ఎంత పెంచుకుంటామని వాళ్ళు అంటారో వాళ్ళ ఆలోచన ప్రకారం మీరు ఇక్కడ పెట్టాలి అదేవిధంగా ఒక ఎస్ఎస్జీ యొక్క సంఘ నిధి అనేది ఒక ఐదు సంవత్సరాల నాటికి ఎంత ఉంటుంది ఐదు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల అనేది ప్రస్తుతం ఎంత ఉంది హయ్యెస్ట్ ఎంత ఉంది లోయెస్ట్ ఎంత ఉంది సో ఇప్పుడు మనం ఆవరేజ్గా చూసినట్టయితే ఎంత సంగనిధి ఉంది మరి ఆ సంగనిధిని మనము సభ్యులు పొదుపు ఇంత పెంచుకుంటే ఆ సంగనిధి ఎంత పెరిగే అవకాశం ఉంటుంది ఇతర మార్గాల ద్వారా మనం ఏమైనా పెంచుకోవచ్చా ఓవరాల్గా చూసినట్టయితే ఒక్కొక్క సంఘంలో సంగనిధి ఎంత నుంచి ఎంతవరకు పెంచుతారో అనేది కూడా వాళ్ళు అక్కడ నెంబర్ మీరు రాసుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పించండి చెప్పండి తర్వాత వివో లో బైలా ప్రకారం ప్రత్యేక రిజర్వులు ఏర్పాటు చేయటం బైలా రాసుకున్నాం కానీ అందులో కొన్ని రిజర్వులు పెట్టుకోమని బైలా చెప్తా ఉన్నది ఆ రిజర్వులకు సంబంధించి వాళ్ళకు తెలియజేసి వాళ్ళు పెట్టుకుంటామని కనుక అన్నట్టయితే దానికి ఒక లక్ష్యంగా పెట్టుకోమండి ఇంత శాతం పెట్టుకుంటామని తర్వాత వివోలో ఇంత శాతం నిధులు సమకూర్చుకుంటాం వివోలో ఇప్పుడు రెండు ఉన్నాయి మూడు లక్షలున్నాయి ఐదు ఉన్నాయి వాటిని ఇరవై లక్షలు చేసుకుంటామా పదిహేను లక్షలు చేసుకుంటామా ముప్పై లక్షలు తీసుకుంటామా వివో యొక్క నిధులు రెండు రెండు వేల ఇరవై ఏడు నాటికి అంటే ఐదు సంవత్సరాల చివరి నాటికి ఎంత మొత్తంలో వీవోలో మనం నిధులను పెంచుకుంటాము అనేటువంటి అంశాన్ని మీరు వాళ్ళతో చర్చించి వాళ్ళని రాసుకోమని చెప్పండి అదేవిధంగా కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం వాటి యొక్క సేవలను వితరణ అనేది సరిగ్గా జరిగేటట్టుగా కూడా వాళ్ళు చేస్తామని అని ప్రతి అది కూడా ఒక లక్ష్యంగా పెట్టవచ్చు అదేవిధంగా వివిధ రకాల కార్యకర్తల తయారు ఇందాక చెప్పుకున్న కృషి అని ఆరోగ్య మిత్ర అని అట్లా రకరకాలైనటువంటి కార్యకర్తలు అవసరమైనటువంటి కార్యకర్తలు అందరినీ కూడా గుర్తించుకోవడం వాళ్ళకి తర్ఫీదు ఇచ్చుకోవడం వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసుకునేటువంటి పని కూడా చేస్తానని చేయాలి అని వాళ్ళు అనుకుంటే అది కూడా ఈ సంస్థాగత నిర్మాణంలో ఒక లక్ష్యంగా వాళ్ళకి రావచ్చు మండల సమాఖ్య పంచాయతీ ఇతర సంస్థలతో ఒక సత్సంబంధాలు కలిగి ఉండాలి మరి ఇన్ని రకాలైనటువంటి లక్ష్యాలను వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇతర సంస్థలతో సత్సంబంధాలు ఉండాలి కాబట్టి దాని మీద కూడా ఒక లక్ష్యం అనేది తీసుకోవచ్చు సో ఇక ఇతర విషయాలు అంటే నేను ఇప్పుడు కొన్ని నాలుగైదు అంశాలకు సంబంధించినటువంటి లక్ష్యాలే మీ ముందర పెట్టడం జరిగింది మీకు ఒక హింట్ ఇవ్వడం కొరకు ఒక ఉదాహరణ ఇవ్వడం కొరకు ఎలా సభ్యులు తయారు చేసుకోవాలో తెలియజెప్పడం కొరకు మాత్రమే ఇచ్చాను కానీ ఇతర అంశాలు కనుక చూసుకున్నట్టయితే విద్య గురించి కూడా ఇలాగే వాళ్ళు బడి పిల్లలందరూ బడిలో ఉంచుతాము లేకపోతే ఇంతమంది ఇది ఆ రకంగా విద్య గురించిన లక్ష్యాలు పెట్టుకోవచ్చు అదేవిధంగా లింగ వివక్ష జెండర్ డిస్క్రిమినేషన్కి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి మహిళల పట్ల జరుగుతున్న వాటికి సంబంధించి జెండర్లో కూడా వాళ్ళు ఒక సబ్జెక్ట్ పెట్టుకుని దాంట్లో లక్ష్యాలు పెట్టుకోవాలి సామాజిక కార్యకలాపాలు ముఖ్యంగా సోషల్ యాక్షన్లో భాగంగా ఆ గ్రామంలో మరి ఎటువంటి లక్ష్యాలను వాళ్ళు నిర్దేశించుకుంటారో అవి కూడా వాళ్ళు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది ఈ టాపిక్లో తర్వాత కన్వర్జెన్స్ అంటున్నాం మనం ఇతర సంస్థలతో కలిసి పనిచేసే క్రమంలో ఏ సంస్థ వాళ్ళకి దగ్గరలో ఉంది ఏ సంస్థతో వాళ్ళకి అవసరం ఉంది ఆ సంస్థలతో ఏ రకంగా వాళ్ళు కన్వర్జెన్స్ చేసుకుంటారు అనేది కూడా దాంట్లో కూడా లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వ్యవసాయము మరియు పశుపోషణ లాంటిది ఒక మేజర్ లైవ్లీడ్ యాక్టివిటీ దాంట్లో కనుక వాళ్ళు సపరేట్గా కనుక రాసుకుంటామంటే ఆ అంశంలో కూడా వాళ్ళు లక్ష్యాలు రాసుకున్నట్టయితే బాగుంటుంది సో నేను కొన్ని చెప్పాను మిగతా థీమ్స్ ఇక్కడ ఇచ్చాను ఇప్పుడు నేను చెప్పిన లక్ష్యాలు థీమ్సే కాకుండా ఇంకా అక్కడ అంశాలు వేరే వేరే కూడా రావచ్చు ప్రతి అంశానికి ఒక సబ్ గ్రూప్ ఏర్పాటు చేయడం వాళ్ళని గైడ్ చేయడం చర్చ చేయించడం అందులో ప్రతి అంశంలో కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేయడం అనేది మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది చేసినప్పుడు మాత్రమే సమగ్రంగా పూర్తవుతుంది ఇలా అన్ని అంశాల వారీగా లక్ష్యాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ అంశాలను స్పృశిస్తూ ఒక విజన్ స్టేట్మెంట్ అనేది తయారు చేసుకోవాలి అది రెండు మూడు లైన్లకు మించి ఉండకూడదు ఆ రెండు మూడు లైన్లలో మీరు ఈ ఏదైతే ఆ గ్రామంలో అంశాలు వస్తాయో లక్ష్యాలు వస్తాయో వాటి దృష్టిలో పెట్టుకొని ఒక విజన్ స్టేట్మెంట్ మీరు సమగ్రంగా నా మూడు నాలుగు లైన్లలో తయారు చేస్తే మీకు విజన్ విజన్ స్టేట్మెంట్ వివో యొక్క విజన్ స్టేట్మెంట్ అయిపోతుంది తర్వాత అంశాలు అంశాల వారిగా లక్ష్యాలు అనేది క్లియర్గా మీకు గ్రామక్య సంఘం స్థాయిలో తయారవుతాయి సో మీకు మీకు నేను ఇందాక చెప్పినట్టు ఒక క్రోడీకరణ లోపల కొంతమందికి డౌట్ ఉంది ఆ క్రోడీకరణని నేను మీకు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకునే అవసరం ఉంది ఒక్కొక్క ఎస్ఏజి వచ్చి అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు అందులో అంశాలను మీరు గుర్తించండి అంటే విద్య ఉందా విద్య ఉంటే ఒక టాపిక్ తర్వాత ఆరోగ్యం ఉందా ఒక టాపిక్ తర్వాత వ్యవసాయము ఉందా అంటే దాన్ని మీరు జీవనోపాధులు వేసుకోవచ్చు లేదా వ్యవసాయం సపరేట్గా పెట్టుకోవచ్చు లేదా పొదుపు ఇట్లాంటి పొదుపు లేకపోతే మా సంఘం ఏ గ్రేడు ఉండాలి వచ్చినప్పుడు సంస్థాగత నిర్మాణము ఆ రకంగా నల్ల మంచినీరు ఇట్లాంటిది వచ్చినప్పుడు కనుక మీరు మౌలిక వసతులు సో మీరు ఆ రెండు గ్రూ రెండు మూడు గ్రూపులు ప్రజెంటేషన్ అయ్యేటప్పటికీ మీకు అంశాలు ఏమొస్తున్నాయి అనేది మీకు అర్థమైపోతుంది ఆ అంశాలను మీరు ఫ్లాగ్ చేసుకుని అంశాలకు ఒక్కొక్క గ్రూపు వారిగా అప్పుడు మీరు క్లియర్గా రాసుకోవచ్చు ఆ టేబుల్ ఆ చార్ట్ కనుక మీరు వాళ్ళ దగ్గర నుంచి ప్రజెంట్ చేసుకున్నాక తీసుకుంటే మీరు ఆ ఏ చార్ట్లో ఎంతమంది ఆరోగ్యం అడిగారు ఎంతమంది అట్లా మీరు కన్సల్టేషన్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఓవరాల్గా వచ్చినటువంటి సభ్యుల యొక్క కళలన్నింటిని కూడా మీరు క్రోడీకరించి అంటే ఎంతమంది ఇల్లు గురించి మాట్లాడారు ఎంతమంది ఆరోగ్యం గురించి మాట్లాడరు ఎంతమంది వ్యవసాయం అన్నారు ఎంతమంది మార్కెటింగ్ అన్నారు ఈ రకంగా థీమ్స్ వారిగా మీకు ఆ క్రోడీకరణ అనేది జరిగే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు గ్రామైక్య సంఘం స్థాయిలో చాలా సులభంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అయితే ఇదంతా చేసేటప్పుడు కేవలం కేవలం ఒక మూస పద్ధతిలో కాకుండా వాళ్ళతో రకరకాలైన ఆటలు ఆడించండి పాటలు పాడించండి యాక్టివిటీస్ చేయండి మన వాళ్ళు ఇప్పుడు బెలూన్ గేమ్స్ కావచ్చు కుర్చీల గేమ్స్ కావచ్చు లేకపోతే మీకు తోచిన ఇతరతర రకరకాలైనటువంటి పద్ధతులలో వాళ్ళలో ఉన్నటువంటి ఒక అనుభవాలను బయటకు తీసుకురండి వాళ్ళ యొక్క కళలకు ఒక సరి అయినటువంటి పద్ధతిలో వాటిని బయటకు తీసుకొచ్చి లక్ష్యాలు ఏర్పరచుకునేటట్టుగా చూడండి ఫెసిలిటేట్ చేసేటప్పుడు కొద్దిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఐదు సంవత్సరాలకు సంబంధించిన కళ కాబట్టి దాన్ని ఐదు సంవత్సరాల కళ అనేది మధ్య మధ్యలో వాళ్ళకు గుర్తు చేస్తూ ఐదు సంవత్సరాలలో తీసుకోగలిగేటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పెట్టుకునేటట్టుగా మీరు చూడండి సో ఈ రకంగా మీరు గ్రామ సంఘం స్థాయిలో మీ యొక్క వివో యొక్క విజన్ బిల్డింగ్ను పూర్తి చేసుకొని రెండవ దశ మండల సమాఖ్య విజన్ బిల్డింగ్ కార్యక్రమానికి సంసిద్ధంగా చాలా సంతోషంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మీరందరూ ఇలాంటి వీడియోలు చూస్తూ చూస్తూ ఉండాలి అంటే మరింత సమాచారం పొందాలి అంటే ఎస్హెచ్జి ఆన్లైన్ ఛానల్ ఏవి ఛానల్లోనైతే మీరు చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు నిరంతరం ఇలాంటి వీడియోలు సంఘాలకి గ్రామ సంఘాలకు సంబంధించినవి మీకు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్